జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ట్విస్ట్ నెలకొంది. రాజపాకాల ఇంట్లో పార్టీకి వచ్చిన వారిలో పలువురు పబ్ యజమానులు ఉన్నట్లు తెలిసింది. పార్టీకి హాజరైన వారిలో ప్రముఖ డ్రగ్ పెడ్లర్ సత్యమణి కూడా ఉన్నట్టు సమాచారం. సదరు డ్రగ్ పెడ్లర్ జూబ్లీహిల్స్లోని ఒక ప్రముఖ పబ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. మోకిలా పోలీస్ స్టేషన్కు వచ్చిన విజయ్ మధురి డ్రగ్ పెడ్లర్ భార్య ఫోన్ను ఇచ్చి వెళ్ళిపోయాడు. తన ఫోన్ను పోలీసులకు ఇవ్వడంపై రెండో రోజు మోకిలా పిఎస్కు సదరు మహిళ వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు కొన్ని రోజులుగా విచారణకు హాజరు కాని విజయ్ మధురి ఈ రోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరవడం ప్రాధాన్యం సంతరించుకుంది.